వెల్కమ్ టు టిఆర్9 టీవీ. నేను నీరజ. రామగుండం ఎమ్మెల్యే కొరకంటి చందర్ను మాజీ ఎమ్మెల్యే సోమహారపు సత్యనారాయణ ఘాటుగా విమర్శించారు. రామగుండం ఎమ్మెల్యే కొరకంటి చందర్పై మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ విమర్శకు దిగారు. తెలంగాణ రాష్ట్రానికి అప్పు అవసరం లేదు. ఒక 10 రోజులు కొందరు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రజా ప్రతినిధులు ప్రభుత్వ ఉద్యోగులపై ఏసీపీ దాడులు చేస్తే చాలు, మన రాష్ట్రం మిగులు రాష్ట్రంగా మిగలడం పక్కా అని తెలిపారు. నాయకులు కానీ గౌరవించుకున్నారు. నీకు కూడా నేను చేరిన తర్వాత నా తర్వాత 2 స్టార్లు ఇచ్చిన, నీకు నువ్వుగా రాజీనామా చేసి ఓ తొట్టి గ్యాంగ్ వేసుకుని సెపరేట్గా తిరిగి 15 నాతో పోరాటం చేస్తూనే ఉన్నావు. గడప గడపకైతే కాలు మొక్కినావు. నీ భార్య సత్య ఎక్కడుందో స్వర్గాన మా చెల్లె కొంగు పట్టుకుని ప్రతి ఇంటికి పోయింది. ఇవాళ ఆమె ప్రాణం త్యాగం చేయడం వలన ఆ సింపతితోటి ఇవాళ నువ్వు గెలిచినావు. పార్టీల క్రమశిక్షణ అంటున్నావు కదా, క్రమశిక్షణ ఎక్కడుంది? నీకు 2వసారి సింహం గుర్తు ఇవ్వాలంటే కేటీఆర్ గారు కదా మరి ఇన్ఫ్లుయెన్స్ చేసి అనితోటి నీకు సింహం గుర్తు ఇప్పించింది. ఇది అబద్ధమా? నాకంటే డబ్బులు నీకు ఎక్కువ పంపడం ఇది అబద్ధమా? ఏ రకంగా కేటీఆర్ ఉంది? ఇకపోతే ప్రతిసారి కొడుకు అంటున్నాడు. నా కొడుకు కోడలు ఒక కాంటెస్ట్ చేసింది, ఒకరోజు కూడా ఆమె కాన్స్టిట్యూన్సీ తిరగలేదు. ఆమె సతా కష్టపడి గెలిచి వచ్చింది. ఆ తర్వాత ఒకరోజు కూడా స్పెషల్ అడ్వాంటేజ్ ఏమి ఇవ్వలేదు. అందరు కార్పొరేట్లే కానీ వాళ్ళని కూడా చూస్తున్నాను. మరి ఎమ్మెల్యే కొడుకంటాడు, కొంచెం మూమెంట్ ఉంటుంది, అందరు దగ్గరకు వస్తుంటారు, కలుస్తుంటారు, పోతుంటారు, దాంట్లో తప్పు లేదు. ఎవరినైనా ఏమని అన్నానంటే దానికి కారణాలు ఉండి ఉంటాయి. ఏమన్నా ఇవల్ల మన పార్టీ నాయకుడే కేసీఆర్ గారే సెంట్రల్కి పోతానని, కేంద్రంలో మంత్రి అవుతానని, కొడుకును ముఖ్యమంత్రి చేయాలని తన ప్రాణానికి ప్రాణం ఇచ్చి మొత్తం లైఫ్ అంతా టీఆర్ఎస్కి పెట్టిన హరీష్ అని ఎక్కడ పెట్టాను ఈరోజు. అందుకని ఈ కొడుకు మీద ప్రేమ ప్రీతి కేసీఆర్ కంటే నాకు ఎక్కువ ఏం లేదు. ఈరోజు అన్ని పార్టీలో జరుగుతుంది, రేపెప్పుడైనా అవకాశం వస్తే దానికి తప్పకుండా అవకాశం కల్పిస్తాం. కానీ నేను టీఆర్ఎస్ను బలపరిచి టీఆర్ఎస్లో క్రమశిక్షణ పనిచేసి చేసిన తర్వాత నేను ఓడిపోయిన గెలిచిన తర్వాత నేను గౌరవంగా ఆహ్వానించుకున్నాం. మేము సంతోషాన్ని వ్యక్తం చేసినాం, కలిసి పనిచేద్దామన్నాం. 2 సార్లు మీటింగ్స్లో 2 సార్లు మీరు ఎన్ని అవమానంగా మొత్తుకున్నాను ఈ మనుషులంతా కూడా, నేను ఆ టెంపర్ లూజ్ కాకుండా గౌరవించుకున్నాను. కానీ ఆ గౌరవము ఆ మర్యాద లేదు. ఈ కార్యకర్తలు ఏం చేస్తున్నారో ఊరంతా చూస్తున్నారు. ఇప్పుడు నువ్వేం చేస్తావు కూడా రూపం చూస్తున్నారు. గత 7 నెలల మీ స్థాయి ఆ రోజు నుంచి ఏ రోజుకి వచ్చిందో మీరు ప్రజల్లోకి వెళ్తే తెలుస్తుంది. ఏదో ఖబర్దార్ అవి అంటున్నారు, ఏమీ చేయలేరు మీరు. మీ కేటీఆర్ గారు పూర్తి సపోర్ట్ ఉండొచ్చు, ప్రభుత్వం మెషినరీ అంతా ఇవాళ నీ సపోర్ట్లో ఉన్నది. పాప మా సోదరి మేయర్ అయితే ఒకరోజు కూడా కమిషనర్ ఆమె దగ్గర ఉండడం కానీ ఆమె తర్వాత మాట్లాడడం కానీ లేదు. ఎందుకంటే కేటీఆర్ నుంచి బెదిరింపులు ఉన్నాయి కనుక వాళ్ళకి వాళ్ళు కాపాడుకోవడానిక నీ ఎంబడి తిరుగుతున్నారు. నీ రివ్యూ మీటింగ్స్, నీ కథ, నువ్వు చేసే పనులు ఎంతవరకు హర్షిస్తున్నారో అధికారులు అది కూడా తెలుసుకో. అందుకని నీ పన్ను చేసుకో. నేను 7 మాసాల నుంచి నేను నీకు అభ్యంతరం పెట్టలేదు, నీ జోలికి రాలేదు. ఇప్పుడు కూడా నీ జోలికి రాను, నీకు అడ్డుపడను. నువ్వు సవ్యంగా పనిచేసుకో. ఇకపోతే బాలక్యాలి అంటున్నాడు. నాకు బాలక్యాలి వచ్చిందా కానీ ఇంతవరకు ఇంకా నీకు బాలక్యాలి పోలే. ఇప్పటికి కూడా మెచ్యూరిటీ రాలే ఎమ్మెల్యే అయినావు కానీ. మెచ్యూరిటీ తెచ్చుకో, అబద్ధాలు ఆడడం మానేయి, ప్రజలకు ఏం కావాలో తెలుసుకొని ప్రజలకు సేవ చేయి. ఏమైనా సహకారం ఉంటే తప్పకుండా అందిస్తాం మేము. కానీ ప్రజలకు వ్యతిరేకంగా పనులు చేస్తే మాత్రం ఇన్ని రోజులు అడ్డుకోలేదు, ఇప్పుడు బరాబర్ అడ్డుకుంటాం, తప్పకుండా అడ్డుకుంటాం. రేపు మున్సిపల్ ఎన్నికల్లో కూడా అర్హులైన వాళ్ళని తప్పకుండా సపోర్ట్ చేసి గెలిపించడానికి ప్రయత్నం చేస్తాం. ఆయనకు పార్టీలు మారడమే అలవాటు అంటున్నాడు, ఎప్పుడు కూడా పార్టీలు నేను కావాలని మారలే. మాది ఒరిజినల్ కాంగ్రెస్ ఫ్యామిలీ. కాంగ్రెస్ ఫ్యామిలీలో ఇద్దరు నాయకులు చాలా నేను ఎదుగుతున్నానని హ్యూమిలేట్ చేస్తే రాజశేఖర రెడ్డి గారికి, పిసిసి ప్రెసిడెంట్ సత్యనారాయణ గారికి చెప్తే నువ్వు కరెక్ట్గా ఉన్నావు సత్యనారాయణ, నువ్వు ఎదిరించు, మేము నీకు సాయం చేసే స్థితిలో లేవు, మా పార్టీ కండిషన్ బాగాలేదంటే ఎదిరించే బదులు రాజీనామా చేస్తున్నాను. రాజీనామా చేస్తే గౌరవంగా సీఎం గారు నాతో మాట్లాడు. రాజీనామా చేసిన 2 అవర్స్లోనే పార్టీ అందరిని వచ్చినా నాకు ఎంపీలు అందరూ వస్తేనే నేను ఆ పార్టీలో చేరినాను. పార్టీలో ఉన్న రోజు సేవ చేసినాను, బలోపేతం చేసినాను. ఆ తర్వాత కేసీఆర్ గారు నాకు ఇవ్వడానికి రిఫ్యూజ్ చేస్తే ఇండిపెండెంట్గా చేసినాను. నువ్వేదో 1200 మాట్లాడుతున్నావు, నువ్వు మహాకూటం నుంచి కూడా నీ డిపాజిట్ అయిన సంగతి చెప్తలేవు. ఎక్కడ నా మీద పోటీ చేసినప్పుడు మహాకూటం నుంచి నువ్వు పోటీ చేసి, మరి మహాకూటమి పవర్ఫుల్, తెలుగుదేశము, టీఆర్ఎస్, అన్ని పార్టీలు, కమ్యూనిస్టు పార్టీతో సహా నీతో ఉండే ఆ రోజు నేను ఇండిపెండెంట్గా చేస్తే నువ్వు డిపాజిట్ పోయింది, ఆ సంగతి మాట్లాడతలేవు. 2వసారి కూడా నాకు టీఆర్ఎస్ వాళ్ళు చేయలేదు, అది కేవలం కేసీఆర్ గారే అన్నారు సభలో.
ఒక సభలో ఇక్కడ ట్రైనింగ్ లో మాట్లాడుతున్నప్పుడు ఒకసారి మున్సిపల్ చైర్మన్ చేసిన సత్యనారాయణ రెండు సార్లు ఎమ్మెల్యే అయినాడు ఆయనకు రెండోసారి టిఆర్ఎస్ టికెట్ అయినా ఆయన టిఆర్ఎస్ ఓట్లు పడలేదని ఆయన చెప్పినాడు నేనంటే గౌరవం నా కెపాసిటీ ఉంది గనుకనే కేసీఆర్ గారు నాకు ఆర్టీసీ చైర్మన్ ఇచ్చినారు దానికి నేను ఋణపడి ఉంటానని కూడా ధన్యవాదాలు చెప్పినాను కానీ ఆర్టీసీ చైర్మన్ అయినాక రెండున్నర సంవత్సరాలు ఒక్క రోజు కూడా నాకు 10 నిమిషాలు ఇంటర్వ్యూ ఇవ్వలేదు ఆర్టీసీ బాగోల కోసం నా చేతులైనంత వరకు చేసినాను ఆ ఎండిని పిలుచుకొని డైరెక్ట్ మాట్లాడేవాడు మరి ఎండి నాకెందుకు ఉంటాడు డైరెక్ట్ మాట్లాడినప్పుడు ఎండి కోఆపరేట్ చేసినా చేయకున్నా నాతో అయినా చాలా మార్పులు తీసుకొచ్చినాను మళ్ళీ అటువంటి ఒక మంచి కమిటీ ఈ దేశంలో ఉన్న ఎక్స్పర్ట్స్ను ఇతర దేశాలకు ప్రదేశాలను ఒక కమిటీ నేను ఫామ్ చేసినాను ఇవాళ ఆర్టీసీ బాగవడానికి మరి ఆ కమిటీ పూర్తయితే అది ఫాలో అయితే డెఫినెట్గా ఆర్టీసీ బాగవుతుంది అందుకని ఎక్కడ ఉన్నా సేవ చేస్తాను నాకు సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంది కనుకనే నేను రాణిస్తాను నేను ఎన్నడూ పాలిటిక్స్ చేయలేదు నాకు వచ్చిన నేర్పు నాకు వచ్చిన పనిని ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రజలకు సేవలు చేసి నేను గెలిచినాను ఈ ప్రజలు రెండు సార్లు ఎమ్మెల్యే చేసినాము ఏం చేయలేదు అంటారు ఎన్నో చేసినాను కాకుంటే మేయర్ చేసే పని నేను చేయలేదు నన్ను ఇండిపెండెంట్ కలుసుకుంటే పనివాడని కలుపుకున్నారు నువ్వు పాపమని గెలిపించుకున్నారు భార్య మా సోదరి చనిపోయి ఎక్కడ ఉంది ఆమె ప్రాణ త్యాగాలు చేసి నేను గెలుపుచ్చిన సంగతి నువ్వు మర్చిపోతున్నావు అందుకని లిమిట్లో ఉండు నేను జలసాలు చేస్తాను తాగడం కానీ తిరగడం కానీ నాకు ఏకది కాదు 16 నుంచి 18 గంటలు ప్రజలకే పనిచేసిన ఇంకెక్కడ పని చేయలేదు నా సొంత పనులు చూసుకోలేదు నా సొంత చుట్టాల దగ్గర పోలేదు పార్టీలు దావతులలో కూడా పోన్నాను అందుకని ఇటువంటి సఫకేషన్లో ఉండకనే వచ్చినాను నేను ఒకసారి నన్ను ఓడగొట్టడమే కాకుండా ఏ ఎమ్మెల్యే నాతో మాట్లాడు ఏ మంత్రులు నాతో మాట్లాడరు ఆ టీఆర్ఎస్ ఆఫీసులో ఫోన్లు చేస్తే సార్ ఆఫీసులో ఉన్న ఏ ఒక్కరు ఫోన్లు తీయరు ల్యాండ్ ఫోన్లో చేస్తే లేరని చెప్పేసుకుంటారు ఇంత దూరం హ్యూమిలేట్ చేయాల్సిన అవసరం లేదు నేను చాలా హానెస్ట్గా నేనే కాదు మా అందరం కూడా మేము ఎంపీ ఎలక్షన్స్లో తప్పకుండా కష్టపడి పనిచేసినాం ఒక్క రూపాయి నాకు ఇవ్వకుండా కానీ మా వాళ్ళందరినీ తింపినాం 50 బైక్లు వేసుకొని ప్రతి ఎదిరినాం నేను నా వెహికల్ను నేను డెకరేట్ చేసుకొని పర్మిషన్ కొడితే నువ్వు పర్మిషన్ కూడా ఇవ్వలేదు ఎంపీ గారు చెప్తే కూడా నువ్వు పర్మిషన్ కట్టుబడ్డావు అందుకని 3 రోజుల ముందు ఇంకా మేము వేస్ట్కి వచ్చి మేము కత్తిరడం మానేసినాం అందుకని ఇక్కడ నేను చేయించిన ఒకటి కాదు ఇవాళ తక్కువ వచ్చినాయంటే అది మీరు చేసే పద్ధతులు మీరు నడిచే పద్ధతులు మీద ఒకటి తక్కువ అని నాతో పొరపాటు కాదు అది నేను వ్యతిరేకం ఎక్కడ కూడా చేయలేదు ఎంపీకి ఎక్కడ పోయినా చూడండి అక్కడ ఉన్నా మీ కాల్స్ చూడండి ఏ రకంగా మాట్లాడాను ఎట్లా అప్రిషియేట్ చేసినాను అందుకని రూరల్ ఏరియాలో నేను 2 రోజులు పోయినాను ఒకరోజు పాలకుర్తికి పోయినాను ఒకరోజు పోయినాను మీ అంతర్గాములను ఎంపీపీని నేను సపోర్ట్ చేయకుండా గెలిచేవాడు కాదు అక్కడ ఉన్న వాళ్ళని కలిపించి గెలిపించడం మీరు అడిగాను ఎంపీపీని పిలిచి కాన్ఫరెన్స్కి తీసుకురాడు ఒక పెట్టుబడి అడగండి ఎవరు గెలిపించినారు నువ్వు కాదు గెలిపించాను నేను గెలిపించినాను ఆయన సో ఏది ఏమైనా నేను ఒకటే చెప్తున్నాను అనవసరమైన ప్రలాపాలు చేయకు నీ పని నువ్వు చూసుకో నీ మంచితనం మీద ప్రజలకు పోయి చెప్పు నీ పని బాగా చేయి కష్టపడి పనిచేసి పేరు తెచ్చుకో అవకాశం వచ్చింది నీకు అనవసరమైన ప్రాణం చేయకు నేను 2 సార్లు ఎమ్మెల్యే ఒకసారి చైర్మన్ ఒకసారి ఆర్టీ చైర్మన్ ఎక్కడన్నా టీఆర్ఎస్ పార్టీలో ఉన్నాను కదా ఇక్కడ బొమ్మ కనబడుతుంది అన్నది ఎవరైనా బొమ్మ కడితే బొమ్మ చంపేస్తావు నేను కనబడద్దు నేను కడబాటుగా నువ్వు చూసే దుశ్చర్య కానీ వినుకుంటే నీ పార్టీలో ఉండాలి నేను దానికి మీకు నీ కేటీఆర్ సపోర్ట్ ఏం చేసినా కానీ కేటీఆర్ అధికారులను బెదిరిస్తాడు ఈ సిస్టమ్ ఎన్నో రోజులు నడవదు పులిస్ స్టాప్ పెడతాను ఎక్కడున్నా తప్పకుండా పులిస్ స్టాప్ పెడతాను అంటే ఇక 2 పార్టీలు మిగిలినాయి సిపిఐ మిగిలింది బీజేపీ మిగిలింది అన్లయంలో కూడా పోతాడు కావచ్చు ఒక హెలనగా మాట్లాడుతున్నావు సిపిఐ కూడా నన్ను గౌరవిస్తారు బీజేపీ కూడా గౌరవం ఇస్తారు అవేమి ఏలియన్స్ కాదు నేషనల్ పార్టీస్ టీఆర్ఎస్ నేషనల్ పార్టీ కాదు ప్రాంతీయ పార్టీ ఇకపోతే నువ్వు ఓడిపోయినప్పుడు నువ్వు టికెట్ రాకుంటే నేను ఎవరు విలువలే నేను ఎవరు ఆహ్వానించలే ఆఖరికి నువ్వు శివం గుర్తు మీద అదేం ఫార్వర్డ్ బ్లాక్ మీద నువ్వు పోటీ చేసుకున్నావు నీకు నువ్వు తెచ్చుకొని ప్రాసేసుకున్నావు ఇవాళ నన్ను గౌరవంగా అందరు పిలుస్తున్నారు ఎప్పటికైనా సిపిఐ నాతోటే ఉంటుంది కమ్యూనిస్టు పార్టీలందరూ కూడా నాకే సపోర్ట్ చేస్తారు మీ ఇంటిలోనే నదీ జలాల్లాంటి అనుభూతి అల్కరా వాటర్ సాఫ్ట్నర్ అపార్ట్మెంట్స్ ఇండస్ట్రీస్ స్విమ్మింగ్ పూల్స్ అగ్రికల్చర్ మొదలగు నీటి అవసరాలకు హాట్ వాటర్ ను సాఫ్ట్ వాటర్ గా మార్చుకోండి కరెంటు ఖర్చు లేదు నీటి వృధా లేదు నిర్వహణ ఖర్చు లేదు ఉప్పు కెమికల్స్ అవసరమే లేదు హాట్ వాటర్ ని సాఫ్ట్ వాటర్ చేసి పైపుల్లో స్కేల్ ఏర్పడకుండా చేస్తూ నీరు ధారాళంగా వెళ్లేలా చేస్తుంది అల్కరా సాఫ్ట్నర్. Thank you.